కేంద్రంలో మళ్లీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చేస్తుందా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లా రాజ్యాంగాన్ని మార్చేసి జీవితకాల ప్రధానిగా ప్రకటించుకుంటారా అంటే అవునని అంటున్నారు ఢిల్లీ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే శాశ్వతంగా అధికారంలో ఉండేలా రాజ్యాంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశపెడుతుందని ఆయన హెచ్చరించారు అందుకే దేశాన్ని ఈ విపత్తు నుంచి కాపాడేందుకు విపక్ష పార్టీలన్నీ కలిపి పోటీ చేయాలని లేదంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం అయ్యే పడి కాదని ఆయన విపక్ష పార్టీలకు హితబోధ చేశారు విపక్షాల మధ్య ఎన్ని భేదాలున్నా అవన్నీ పక్కన పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరాన్ని ఒక యాప్ మాత్రమే కాదు కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీలని ఎప్పుడో గుర్తించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాని మోడీని ఓడించాలంటే విపక్షాలని ఐక్యంగా పోటీ చేయాలని కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి విపక్ష పార్టీలు తరచూ పిలుపునిస్తూనే ఉన్నాయి ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి నిజానికి ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని గుర్తించడంలో యాప్ కొంత వెనకబడింది ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామక నియంత్రణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే వరకు యాప్ ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలను అవహేళన చేసింది ఇంతవరకు సాగిన ఐక్యత ప్రయత్నాలకు యాప్ దూరంగా ఉంటూ వచ్చింది అయితే ఇప్పుడు విపక్షాల ఐక్యత కోసం యాప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాలికి బలపం కట్టుకొని దేశాన్ని చుట్టొస్తున్నారు రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ వీగిపోయేలా చేయాలని ప్రతిపక్ష పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే యాప్ నేత భరద్వాజ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు అదలా ఉంటే విపక్షాలను ఐక్యం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన నేతృత్వంలో జూన్ ఇరవై మూడున బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది ఇక జూన్ ఇరవై మూడున జరిగే సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వ్యూహ రచన చేయనున్నట్లుగా తెలుస్తోంది ఈ భేటీకి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ శివసేన యాప్ వంటి ప్రధాన పార్టీలు హాజరుకానున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ బీఆర్ఎస్ తో సహా తెలుగుదేశం హాజరవుతాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు